చూద్దాం మొదటి సంవత్సరంలో అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అతి లేదు, గతి లేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, దాని ఊసు కూడా లేదు. ఇంకా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, నేను ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటుండు. ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆఖరికన్నా సెలెక్ట్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్క రాత పరీక్ష కాలేదు, ఒక్క ఇంటర్వ్యూ కాలేదు, నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన డైలాగులు కొడితే నమ్మేతందుకు మనం ఏమైనా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2,00,000 ఉద్యోగాలు అన్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కాగితాలు మాత్రం తానిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి మీ తరపున గొంతు విప్పాలంటే, మీ తరపున మాట్లాడాలి అంటే, మీ తరపున కొట్లాడాలంటే మీరు బలం ఇవ్వాలి మాకు, కానీ ఆ బాకాలు దట్టలో కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను, మహిళలను, నిరుద్యోగులను, పెద్ద మనుషులను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం, 5 నెలల్లోనే 5 సంవత్సరాల అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికీ మేము చూస్తూ ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం, ఇతర సందర్భాల్లో కూడా ప్రజలను కలిసినప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. తినే పల్లెంలో అనవసరంగా మన్నుబోసుకున్నాం, బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నాం అనే మాట ఇవాళ సర్వే సర్వత్రా వినబడతా ఉన్నది. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, చదువుకున్న విద్యావంతులైన మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా మే 27 నాడు ఆలోచించి ఓటేయండి, ఆగం కాకండి. ఏదో హడావుడిగా ఆర్భాటంగా ప్రచారం చేయంగానే ఆగం కావద్దు. ఎవరి వల్ల మనకు లాభం జరుగుతుంది, ఎవరి గొంతు శాసన మండలిలో వినిపిస్తే మనకు రేపు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఉండాలి. శాసన మండలి పెట్టిందే, ఒకవేళ శాసనసభ ఏమైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, శాసన మండలి అనేది బ్యాలెన్స్ కోసం, సమతుల్యత కోసం రేపటి రోజున అవసరమైతే అక్కడ ఉండే సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసేటందుకు, నిగ్గదీసేటందుకే గ్రాడ్యుయేట్లకు, టీచర్లకు, అదేవిధంగా లోకల్ బాడీల్లో ఉండే ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లకు మీ అందరి వేదన, మీ అందరి వాదన అక్కడ సమర్థవంతంగా వినిపించేటందుకే శాసన మండలి పెట్టింది. ఆ పెట్టిన శాసన మండలిలో ఇవాళ అర్హులకు, యోగ్యులకు అవకాశం ఇవ్వాలి తప్ప అయోగ్యులకు, బ్లాక్ మెయిలర్లకు ఇవాళ దందాలు చేసి బెదిరించి బతకటంలోకి అవకాశం ఇస్తే సమాజానికి నష్టం. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ ఉండే వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే ఎసరు పెడతాడనే మాట కూడా నేను వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. సమాజానికి పెట్టిన చీడ పురుగులు లాంటి ఇట్లాంటి బ్లాక్ మెయిలర్లను, ఇట్లాంటి దొంగలను, 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో కూడా ఆలోచించాలి. ఇవాళ సన్నవడ్లకు బోనస్ ఇయ్యం, ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డువడ్లు, 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డువడ్లు. ఆ దొడ్డువడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్నవడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పుని ఇవ్వాలే. మిమ్మల్ని 2,00,000 ఉద్యోగాలని మోసం చేసినందుకు తప్పకుండా తీర్పునివ్వాలి. మెగా డిఎస్సి అన్నారు, 50,000 ఉద్యోగాలు అన్నారు, దాని ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, పరీక్షకు ఫీజులే పెట్టమన్నారు, కానీ మొన్న టెట్ పరీక్ష పెడితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 400 రూపాయలు ఉంటే ఇవాళ దాన్ని 2,000 రూపాయలు చేసినారు, 5 రెట్లు పెంచినారు. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కగానే బోడమల్లన్న అన్నట్టు అధికారంలోకి రాగానే గద్దె మీద కూర్చోగానే నిజరూపం చూపెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మీద పట్టభద్రులు తప్పకుండా గలమెత్తాలి. మరి మీ తరఫున మంచి వ్యక్తికి పట్టం గట్టి రాకేష్ రెడ్డికి తప్పకుండా శాసన మండలికి పంపాలని కోరుతూ, 3వ నంబర్లో ఉన్నది రాకేష్ రెడ్డి గారి పేరు, ఏనుగుల రాకేష్ రెడ్డి అని, దాని పక్కనే బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో ఒకటే ఒక నిలువు నామం, నంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ ఓటేసి దయచేసి గెలిపించండి అని పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మరింత ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, జై.